బుల్లిపాయ ఆపు నిందితులను కఠినంగా శిక్షించాలని విశాఖ ముస్లిం సంఘాల వారు డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో మహిళా చేతన నాయకురాలు కతి పద్మ మాట్లాడుతూ ముస్లిం మహిళలను బాలికలను యాప్లో అశ్లీలంగా మార్ఫింగ్ చేసి వేలంపాట నిర్వహించడం హేయమైన చర్య అని అన్నారు. ముగ్గురు టీనేజర్స్ ని అరెస్ట్ చేసి చేతులు దులుపుకోవడం కాకుండా ఈ యాప్ వెనుక ఉన్న అసలైన నిందితులు ఎవరో బయటపెట్టాలని కోరారు. దీనివల్ల హక్కులను కాలరాయడమే కాకుండా మత విద్వేషాలకు దారితీసే పరిస్థితి రావొచ్చని పేర్కొన్నారు. వాళ్ళని హ్యూమిలియేట్ చేస్తున్నారు. ఇది ఎందుకు చేస్తున్నారు అంటే ఎవరైతే వ్యతిరేకంగా మాట్లాడుతున్నారో, ఈనాటి ఫాసిస్ట్ శక్తులకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారో, మాట్లాడి గతంలో జరిగిన ఉద్యమాల్లో పాల్గొన్నారో మహిళల్ని, జర్నలిస్ట్ని, న్యాయవాదుల్ని, డాక్టర్ని, ఢిల్లీ హైకోర్టు జడ్జి వైఫ్ కూడా అందులో పెట్టారు. మలాలా యూసుఫ్ అది నోబెల్ లారెట్ కూడా అందులో పెట్టారు. ఇవన్నీ ఎందుకు పెడుతున్నారంటే వాళ్ళ ఉద్దేశం ఏమంటే భయపడదామని చెప్పి మాట్లాడుతున్న మహిళల గొంతు నొక్కేయాలని చెప్పి వాళ్ళు చేస్తున్నారు. దీనికి వ్యతిరేకంగా ప్రతి మహిళ కూడా ఇలా పెట్టి మళ్ళీ జనవరి 1st లో పెట్టారు. అప్పుడు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయ్యారు. ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసినప్పుడు 509 ఐపీసీ అని చాలా చిన్న కేసు పెట్టి కేసును క్లోజ్ చేశారు. క్లోజ్ చేసిన తర్వాత ఈ రోజు వరకు కూడా గీత్ హబ్ని దాన్ని బ్యాన్ చేయలేదు. నెక్స్ట్ 6 నెలల్లో ఇంకో యాప్ వచ్చింది, బుల్లి డీల్ అన్నది యాప్ వచ్చింది. దీని వెనక ఉన్న జరుగుతున్న శక్తులు ఎవరు? ఇద్దరు ముగ్గురు టీనేజర్స్ కలిపి దీన్ని ఫ్లోట్ చేస్తున్నారా అంటే కాదు. ఇది ఒక రకమైన ఎథ్నిక్ క్లించింగ్ చేస్తున్నారు. నాజీ కాలంలో అప్పుడు ఎలాగైతే యూదుల మీద ఈ రకమైన దాడులు చేశారో అదే రకంగా ఈరోజు ముస్లింని భారతదేశంలో హిందూ ఓటు బ్యాంక్ని కొల్లగట్టాలన్న ఉద్దేశంతో భారతదేశ సనాతన ధర్మం కానీ, భారతదేశ సంస్కృతి కానీ, మన ప్రజాస్వామ్య విలువలు కానీ, మన రాజ్యాంగ విలువలు కానీ మత సహనాన్ని నేర్పిస్తాయి. మతంలో అందరూ కలిసి ఒక టాలరెన్స్ని, ఓర్పుని నేర్పిస్తాయి. మన కాన్స్టిట్యూషన్ మొరేల్ కానీ, స్పిరిట్ కానీ వీటి వ్యతిరేకంగా భారతదేశాన్ని మతం పేరుతో, కులం పేరుతో ముక్కలు చేయాలని మాట్లాడుతున్న వాళ్ళని కొంతమందిని సోషలిస్టులని, కొంతమందిని కమ్యూ. If you like this video, please like it, share it, and for more videos, please subscribe to our channel.